కరోనా వైరస్ రూపంలో చావును ప్రపంచానికి సరికొత్తగా పరిచయం చేసింది చైనా. హ్యూబే ప్రావిన్స్ లోని వుహాన్ సిటీలో ఓ ఫిష్ మార్కెట్ లో పుట్టుకొచ్చినట్టుగా భావిస్తున్న కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసి పారిస్తోంది, అల్లకల్లోలానికి గురి చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందిని పొట్టని పెట్టుకుంది. రోజు రోజుకు గంట గంటకు భయానకంగా విస్తరిస్తోంది. కరోనాకు జన్మనిచ్చినట్టుగా భావిస్తోన్న చైనా మాత్రం ఈ మహమ్మారి ప్రభావం నుంచి శరవేగంగా బయటపడగలిగింది. అయితే కరోనా వైరస్ విషయంలో ప్రపంచ దేశాలు చైనాని దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ తొలిసారిగా స్పందించారు, అధికారిక ప్రకటన చేశారు. కరోనా వైరస్ ను నివారించడానికి అలుపెరగని పోరాటం చేసిన ఫ్రంట్ లైన్ వారియర్లు, వైద్యరంగ నిపుణులను సన్మానించారు. రాజధాని బీజింగ్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన అనంతరం దాని మీద జిన్పింగ్ విస్తృతంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేయటం ఇదే తొలిసారిగా భావిస్తున్నారు. కరోనా వైరస్ పై తాము పారదర్శకంగా వ్యవహరించామని జిన్పింగ్ అన్నారు. ఎలాంటి దాపరికాలు లేకుండా ప్రస్తావించామని చెప్పారు. కరోనా మరణాల బారి నుంచి ప్రజలను రక్షించడానికి గట్టి చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఫలితంగా మరణాల సంఖ్య పరిమితంగా నమోదైందని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వల్ల ప్రజలు మృత్యువాత పడకుండా తమ వంతుగా కృషి చేశామని జిన్పింగ్ తెలిపారు. కరోనా మరణాలను నియంత్రించడంలో శక్తి వంచన లేకుండా కృషి చేశామని అన్నారు. కరోనా వంటి మహమ్మారి కాటు నుంచి దేశ ప్రజలను కాపాడుకోగలిగామని చెప్పారు. తాము తీసుకున్న చర్యలు దేశ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పాయని అన్నారు. కరోనా ప్రభావం నుంచి శరవేగంగా కోలుకోగలిగామని, ఆర్థికంగా పుంజుకుంటున్నామని ఈ సందర్భంగా జిన్పింగ్ తెలిపారు.